కొత్త రోజులు గుర్తుకొస్తున్నాయి. వెనకడ కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వెనకడ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాల్వలలో పొలాలకు నీళ్లు తీసుకుంటే కేసులు పెడుదురు. కాకతీయ కెనాలు కరీంనగర్ కింద వాటిని గేట్లు ఓపెన్ చేస్తే కేసులు వందలాది కేసులు ఆ రోజుల్లో పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నర్మల ప్రాజెక్ట్ కింద అదేవిధంగా ఈ మల్లన సాగర్ నుంచి వచ్చేటిది ఇవన్నీ కూడా కాల్వల ద్వారానే నీళ్ళిస్తామేము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వాగులలో కొన్ని నీళ్ళు వదిలిపెడితే బాయిల కాడ బోర్ల కాడ నీళ్ళు వచ్చేది, రీఛార్జే వచ్చేది. ఈసారి ఆ పని చేస్తే మరి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రైతుల్ని హింసిస్తున్నట్టు మరి ఇప్పుడు తెలియవచ్చింది. నాకు ఇప్పుడే తెలుసుకున్నాము. డిపార్ట్మెంట్ కూడా అక్కడనే పెట్టారు సార్. మరి ఇది చాలా చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది మళ్ళీ రైతులపై కేసులు పెట్టడం చాలా అన్యాయము. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను ముగ్గురిని నేను కోరుతున్నాను వెంటనే రైతులపై పెట్టిన కేసులన్నీ కూడా విడ్డ్రా చేయాలి, విరమించాలి. రైతులు ఏమి దొంగతనం చేయవేరా? ఎందుకు కేసులు పెడతారు? కాల్వల నుంచి వెళ్ళి నీళ్లు వాగులకు వదిలిపెడితే అక్కడ బోర్లు ఇవన్నీ కేసీఆర్ నేర్పిండు వాళ్ళకి. గత 10 ఏళ్ళకి వెళ్ళి ఎందుకు ఇంత పంట పండింది తెలంగాణ లోపల? తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతో ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ గోదావరి నదిలోకి వెళ్ళి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు 2 పిల్లలు కుంగితే రోజు 5000 క్యూసెక్లు అంటే 2 రోజులకు ఒక టీఎంసీ నీళ్ళు సముద్రంలో కలిసినాయి. ఈ 3 నెలల లోపల దాదాపు 45 టీఎంసీల నీళ్ళు పోయి సముద్రంలో కలిసినాయి. 45 టీఎంసీలు ఎత్తిపోతలు తీసుకొస్తే ఒక మిడ్మానర్ నిండు, ఒక ఎల్ఎండి నిండు, ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువులు కుంటలో కూడా నింపుపడితే ఇలా రైతులు ఈ బాధలు పడకపోతారు. నిన్నటిదాకా నీళ్లు లేక రైతులు బాధపడ్డారు. కొంత ఎండిపోయింది, ఉన్నదన్న చేతికి వచ్చేటువంటి పంట పొట్ట పెట్టి అది ఈనిన తర్వాత మరి నిన్న పడ్డటువంటి అకాల వర్షాలు దురదృష్టవశాత్తు దేవుడు కూడా ఇప్పుడు మరి కనకరించలేదు. మరి ఈ రైతాంగానికి చాలా చాలా నష్టం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను డిమాండ్ చేస్తున్నాను, మీరు ప్రతి ఎకరాన్ని సర్వే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి ఎకరానికి 15,000 నుండి 20,000 రూపాయల వరకు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.